రికార్డింగ్ కంపెనీ ద్వారా మీకు అందించిన శ్రీ ఏ వెంకటేశ్వరరావు గారిచే గానము చేయబడిన శ్రీకృష్ణ రాయబారం పద్యములను ఆదరించి అభిమానించిన కళాభిమానులకు మా కృతజ్ఞతలు. మీరందించిన అదే స్ఫూర్తితో ఆంధ్ర గాన కోకిల శ్రీ ఏవి సుబ్బారావు గారి సౌజన్యంతో ఇటీవల అమెరికా ఇంగ్లాండ్ దేశాలలో నాటక ప్రదర్శనలు ఇచ్చి మన తెలుగు నాటక కళా వైభవాన్ని విదేశాలలో కూడా చాటి చెప్పిన శ్రీ ఏ వెంకటేశ్వరరావు గారు వారి శ్రీ పూర్ణశ్రీ నాట్య కళా సమితి ద్వారా నాటికీ నేటికి నిత్య నూతనంగా నిలిచిన చింతామణి సంక్షిప్త నాటకాన్ని ఆడియో క్యాసెట్ ద్వారా మీకు అందిస్తున్న వారు సంకీర్తన రికార్డింగ్ కంపెనీ తెనాలి. చింతామణి, ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు, ఏమిటి కథ? కొత్త బేరం తగిలింది తెలిసిందా? వచ్చిందా కోపం? ఎంత ముక్కు పట్టని ముచ్చానివి. తమనే దైవం అని నమ్మిన ఈ పురుషులు మాత్రం స్త్రీలను నమ్మరండి. నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోతాడు. ఏదో హాస్యానికన్న మాట కంతలుకెందుకు? హాస్యానికి కూడా ఒక హద్దుండాలండి. ఒళ్ళు బండే హాస్యమా? సరికాని, సుబ్బిశెట్టి ఎందులోకి వచ్చాడు? ఓ, ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేనే చూశాను. ఎందులకే తెంచిరని అతన్ని అడగకపోయినారా? అడిగేవాణ్ణి. అంతలోనే ఒక బాల్యమిత్రుడు కనిపించాడు, అందువలన అడగటానికి అవకాశం లేకపోయింది. మేడమ గురించి మాట్లాడటానికి వచ్చాడండి. నమ్మితే నమ్మండి, లేకపోతే మానుకోండి. జరిగిన విషయం ఇది. చింతామణి, నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. ఎన్నిసార్లు నిన్ను శ్లాఘించలేదు. వందలు వేలు గుంజుకొను వాడలు ఎందరులే కాని విశుద్ధ వృత్తి నీచందమునం. చింతామణి, విశుద్ధ వృత్తి నీచందమునం గుణ గుణ విచారణ సల్పెడి వారు కలిగిరే. ఈరోజు డబ్బు తెస్తానన్నారుగా, ఆ పని ఏమైనదో చెప్పండి. ఏమగుటకేమున్నది? ఆ, రెండు మూడు దినములలో సానుకూలమవుతుంది. ఇప్పటికి 20 దినముల నుండి విని విని నా ప్రాణం ఇసుకెత్తిపోయింది. డబ్బు కోసం మా అమ్మ నన్ను పెట్టే రంపపు కోత నేను ఇంక భరించలేను. ఇంతటితో ఇక మీ దారి మీది, నా దారి నాది. చింతామణి, నిన్ను విడిచినే బ్రతుకగలనా? విడిచితి బంధువర్గములా వీడితి ప్రాణములొగ్గు మిత్రులం విడిచితి ఇల్లు వాకిలియు వీడితి భార్యను పాత చెప్పుగా విడిచితి ఎగ్గు సిగ్గులు అనవిదక్షణ నీ నిమిత్తమై విడువ
అని దేహము నీవు నన్ను వీడు అవస్థ తటస్థమైన చో ఉన్నదా చెప్పండి. ఈ నెలలో మీరు ఎర్రని యాగాణి అయినా ఇచ్చారా? ఎంత మాట, ఉన్నంతలో నేనేమైనా ఉపేక్ష చేసి తినాటి తెచ్చిపోసినాను. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినా అంటు మామిడి తోట నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను. కులసతి మేని సొమ్ములు పుస్తతో గూడకొని వచ్చి నీ ఇంట గుప్పినాను. కులము వాడల్లా మా వాడల్లా నీకిది కూడదు కూడదన్నా. భార్య నూతికి కోతికి పరుగులిడినా లెక్క చాయగా నీ ఇంటి కుక్కవాలే కాచుకొని ఇట్టులున్నాను కలిగి నేను. తనకు కలిగినదెల్లా ధార పోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చట తీరా మేడ కట్టించిన పోలిసెట్టిని పారద్రోలినాను. నిముసమ్ములోన మాన్యము రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సహగనంపినాను. కోరినా కోరిన బంగారు కొండనే నీయు తెచ్చు పెద్ద చెట్టుకి సొడ్డు పెట్టినాను. కొత్త సరస్సును చెలరేగి చిత్త కార్తె కుక్కలమ్మలే ఇలు చుట్టూ బ్రుమ్మరిలుట గాంచి మాయమ్మ నన్నెంత కసరుతున్నా మీకే 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 లోబడి ఉన్నాను. నిజముగా మీకే లోబడి ఉన్నాను.
మీకే లోబడి ఉన్నాను నిజముగా. చింతామణి, దినములు కొంచెము తారుమారగినప్పుడు ఇట్టి గృహక్షేత్రములు ఎంతటి వారికైనా ఉన్నవే, కానిమ్ము పడిన గోడలు పడినట్లే ఉండవు కదా. దైవం అందరికే ఈ పూట ఆతరుని తారసులు చేశాడు. ఎవరో ఆ తారసున్నవారు? అతడు బిల్వమంగలుడు. బిల్వమంగలుడా? ఎర్రగా పుష్టిగా పొడవుగా ఉంటారే వారేనా? ఆ ఆయనయే. ఆ బిల్వమంగలుడు నేను సహాధ్యాయులము. అలాగునా? ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. నడయాడగడంగిన ఒక్క బాట, మాటాడిన ఒక్క మాట, నిశలందు పరుడిన ఒక్క చోట, ఏదాడ వడళ్ళు వేరైన. చింతామణి, ఏదాడ వడళ్ళు వయస్కులు ఈర్ష బనదో చితివి ఇరువురము ఒక్క రూపునం. బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఒకసారి తీసుకురాగలరా? అది మాత్రం అలవీయన కార్యం కాదు సుమా. ఎందుచేత? అతడు మహాపండితుడు. వ్యాసుని కంటేనా? పరమ నైష్ఠికుడు. విశ్వామిత్రుని కంటేనా? బహునీతిమంతుడు. విప్రనారాయణ కంటేనా? అబ్బబ్బా, పరస్త్రీ పరాన్ముఖుడు. ఋష్యశృంగుని కంటేనా? ఎందుకండి లెక్కగీత బేరాలు? ఇంతులు తారసిల్లు వరకే పురుషాగ్రణులు, పురుషాగ్రణులు ఎంత లేసి సామంతములాడిన బిగువు మాటలు పలికిన ఇంతులు తారసిల్లు వరకే. కానినేమనే కాంత రిగంచలాగ్ని కలికాలవము ఇంచుకపాటి సోకినేని ఎంతటి పండితుండైన ఇట్టే 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 కరుంగడే వెన్న పోలికన్. ఆ అగుగాక ఆ బిల్వమంగళమూర్తి భార్య భూలోక రంభ తెలుసా? చూడండి, సానల ఇండ్లకు చనుమారిలో ఎవరి భార్య చక్కంది కాదు. ముందు మీ భార్య మాట చెప్పండి. ప్రాణములు కలిగినట్టి మేల్ పసిడి బొమ్మ, అవయవంబులు కలిగిన అలరు కొమ్మ, అట్టి భార్యను విడిచి మీరు
అక్కట నేటికి ఎన్ని కొంపలు చొచ్చిరో ఎరుగనొక్కో. నీకెవరు బదులు చెప్పగలరు? సరేలే, నీవు చెప్పినట్లే బిల్వమంగళమూర్తి గారి దగ్గరకు వెళ్తాను, అన్ని విషయాలు మాట్లాడతాను, డబ్బు కూడా తెస్తాను. నేను నీకిస్తాను, నీవెవరికిస్తావు? మా అమ్మకిస్తానండి. మీ అమ్మ చేత నీవు పడనవసరం లేదు, ఇక మన ఆనందానికి అంతే లేదు. రసరమ్యమైనది రాత్రి రావే ప్రేయసి, రసరమ్యమైనది రాత్రి దాసకేళిలో తేలియాడరాదమ్మనునది రాత్రి ఈ పున్నమి రాత్రి ఈ వెన్నెల రాత్రి నా సఖా నా హృదయ సామ్రాజ్య ఏలిక దాసకేళిలో తేలియాడరారామన్నది రాత్రి ఈ పున్నమి రాత్రి ఈ వెన్నెల రాత్రి ఈ పున్నమి రాత్రి ఇటు మెల్లగ విరిసిన వెన్నెల చల్లగ వీచే గాలి ఇటు మెల్లగ విరిసిన వెన్నెల అందాలనుకునవ నందనాలతో సుందరాలు కను విందు చేసే రావే ప్రేయసి రసరమ్యమైనది రాత్రి పందిరిని ఇల్లుగా మన విడిది కోసమై ఉంచగా మల్లె పందిరిని ఇల్లుగా మన విడిది కోసమై ఉంచగా మరులు గొల్పు బిరులన్నీ ఏరి పూల పాన్పు వేయించగా ఇక జీవితాలు సుఖ శాంతిగా రావే ప్రేయసి దశరమ్యమైనది రాత్రి దాసకేళిలో తేలియాడరారమ్మన్నది రాత్రి ఈ పున్నమి రాత్రి ఈ వెన్నెల రాత్రి ఈ పున్నమి రాత్రి ఈ వెన్నెల రాత్రి ఈ ముద్దుల రాత్రి ఈ పున్నమి రాత్రి అమ్మాయ్. అమ్మో మా అమ్మ, నేను వస్తానండి. అమ్మో మీ అమ్మ శ్రీహరియ, అగ్గిపిడుగులాగా ఇటే వచ్చుచున్నదే. ఓయ్ బ్రహ్మదేవుడా, దివ్యస్థలం బగు తిరుపతి కొండను కోతి మూకలు బాదుగొలిపినావు. తత హంసతూలిక తల్పంబునందును చెడు నల్లులను సృష్టి చేసినావు.
బహుల బల్దిర ప్రాంగణంబుల మూర్ఖవేత్రగస్తులను కల్పించినావు. సౌఖ్యముల కాకటములైన సాధ్యుల విటుల నెత్తులు వీల్చడు వేశ్యమాతలను మహావిశాఖముల కాపుల్చినాము గదరా వృధగా. మహానుభావా,